భద్రాద్రి కొత్తగూడెం మున్సిపాలిటీ కార్యాలయంలో కమిషనర్ అధ్యక్షతన జరిగిన బడ్జెట్ సమావేశంలో చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, జిల్లా కలెక్టర్ అనుదీప్, ఎమ్మెల్యే వనమ పాల్గొని మాట్లాడారు. తొలుత కౌన్సిలర్లు బడ్జెట్పై ఆసనం వ్యక్తం చేస్తూ పలు సమస్యలను లేవనెత్తారు. అధికార ప్రతిపక్ష కౌన్సిలర్లు మధ్య వాడివేడిగా మాటల యుద్ధం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ అందరి సమక్షంలో బడ్జెట్ను ఆమోదించారు. స్వచ్ఛమైన నీరు కావాలని ఉద్దేశంతో ముఖ్యమంత్రి జనార్దర్జీ గారితో మాట్లాడి ఇద్దరి చీఫ్తో మాట్లాడి మొత్తం రిపోర్ట్ చేసుకుపోయాము. పోతే స్వయంగా నేను చెప్పాను, అప్పటికే 70 సంవత్సరాలు అయింది పట్టుకోవడం మున్సిపాలిటీలో ఉన్న పరిస్థితులు పట్టుకోవడం టౌన్. ఇది 30 సంవత్సరాల ముందు జరిగినటువంటి ఇష్యూ. పట్టు 89లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఇష్యూ తీసుకెళ్తే నేను వెంటనే పండించే అధికారం పంపించి ఏదైనా శాశ్వత పరిష్కారం కావాలి అని వచ్చేటువంటి చెప్తే మొత్తం చేయడం స్వచ్ఛమైన గోదావరి పోతుంది సమస్య తీవ్రంగా ఉంది. అదే ఈ పెన్షన్స్ కూడా కోర్టు కట్టి విధానం అమలు చేయాలి. ఎన్ని పెన్షన్స్ వస్తున్నాయి, ఎంతమంది ఉన్నారు, ఎన్ని అప్లికేషన్లు పెట్టారు, ఇంకెన్ని పరిష్కారం చేశారు, ఇంకెన్ని బయటగా ఉన్నాయనే దాన్ని కూడా దాన్ని కోర్టు కట్టి విధానంలో అధికారులు దాన్ని చదవేయాలని చెప్పేసి సందర్భంగా మీకు సూచిస్తామా సార్. అదేవిధంగా కుక్కలు, పందులు, కోతులు విపరీతంగా ఉన్నాయి సార్. కోతులు కుక్కలు అయితే మనం ఏదో